హెచ్పిసిఎల్ పైప్ లైన్ వలన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కృష్ణా మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ హెచ్పిసిఎల్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు హెచ్పిసిఎల్ ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జేసీలు, హెచ్పిసిఎల్ ప్రతినిధులు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పైప్ లైన్ నష్టపరిహారం గురించి సమీక్ష నిర్వహించారు. రైతులు తమ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే జి కొండూరు ప్రాంత రైతులు పైప్ లైన్లు, పవర్ గ్రిడ్ లైన్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, భూముల విలువ తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు కూడా తమ వాదన వినిపించారు. తమకు న్యాయం చేయకుండా పైప్ లైన్ పనులు మొదలు పెడితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. శివాగారికి తెలుసు, కృష్ణారెడ్డి గారికి తెలుసు, నాకు తెలుసు, రాఖీ గారికి చాలా తెలుసు. మనకు నిజంగా జరిగే దాని వరకు మనం ఫైట్ చేద్దాం. వాళ్ళు బుక్కబెట్టి ఏడుస్తా ఉన్నారండి. మొన్న నా రైతులందరూ వచ్చి ఈ భూములు ఎట్టకట్ట కలెక్టర్ గారికి, కేసీ గారికి చెప్పండి, నేను వాటిలో కథ చేసుకోవట్లేదు. దయచేసి వాళ్ళ ప్రతిపాదన లేని దగ్గర విషయాన్ని అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు ఎంత నన్ను బతులు అడుగుతుంది నేను మీ దగ్గర తీసుకురాలండి. 150 ఎకరాలు రైతు కట్టవచ్చు కూడా సిద్ధపడ్డాం సార్. అది హౌసింగ్. అవునండి.